మన దేశంలో ఒక రాష్ట్రంతో ఇంకొక రాష్ట్రము సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో చాలా పోటీ పడుతున్నాయి. ఈ పోటీ అనేటువంటిది ఒక విధమైన కుందాగా ఉంటే బాగుండేది. అయితే ఈ పోటీ అనేటువంటిది ఎంతవరకు వచ్చిందంటే సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఓట్లని కొనుక్కోవడం అనేటువంటిది ఇండైరెక్ట్ గా ప్రజల యొక్క ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేయబడిన డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేసి అఫీషియల్ గా ఓట్లు కొనుక్కోవడం అనేటువంటిది జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని నిరోధించడానికి సుప్రీంకోర్టు ఈ మధ్యన ఈ సంక్షేమ కార్యక్రమాలపై ఎంతవరకు ఖర్చు పెట్టాలి అనేటువంటి విషయంలో ఒక ప్యానెల్ ని సుప్రీంకోర్టు ప్యానెల్ ని నియమించడం జరిగింది. సుప్రీంకోర్టు ప్యానెల్ ఈ సంక్షేమ కార్యక్రమాలపై ఎంతవరకు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది, దీని మీద ఏదైనా క్యాప్ వేయాలా, క్యాప్ వేయడం ఏదైనా ఒక రెస్ట్రిక్షన్ పెట్టాలా, ఒక పర్సంటేజ్ వరకు అలౌ చేసి దీనికి ఏ విధమైన పారామీటర్స్ నిర్ణయించాలి అనేటువంటి విషయంపై చాలా మంది నుంచి సజెషన్స్ తీసుకుంటోంది. ఆ సజెషన్స్ లో భాగంగా దేశ ఆర్థిక వ్యవస్థలో ఇంపార్టెంట్ గా పరిగణించబడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ యొక్క సజెషన్స్ ని సుప్రీంకోర్టు ప్యానెల్ కి ఇవ్వడం జరిగిందనమాట. ఆ సుప్రీంకోర్టు ప్యానెల్ కి ఇచ్చిన సజెషన్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంక్షేమ పథకాలని 1% ఆఫ్ జిఎస్డిపి ఆర్ జిడిపి ఆఫ్ ద స్టేట్ ఆర్ 1% ఆఫ్ ది స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఆర్ 1% ఆఫ్ ది రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది స్టేట్ గా క్యాప్ చేసి నిర్ణయిస్తే ఆ సంక్షేమ పథకాలకి ఓకే. ఏం చేతనంటే ఈ సంక్షేమ పథకాల నిమిత్తం కూడా రాష్ట్రాలు అమలు చేయడానికి కాను అప్పులు తీసుకుని మరి ఈ సంక్షేమ పథకాల నిమిత్తం డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కాబట్టి ఒక విధమైన ఫిస్కల్ డిసిప్లిన్ రావాలన్నా, ఒక విధమైన రెవెన్యూ డిసిప్లిన్ రావాలన్నా ఈ సంక్షేమ పథకాల మీద క్యాప్ ఉండాలని చెప్పి ఆ క్యాప్ ని 1% గా ఆఫ్ జిఎస్డిపి ఆర్ జిడిపి ఆర్ 1% ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆర్ 1% ఆఫ్ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ కలెక్షన్స్ గా వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. అయితే ఈ రికమెండేషన్స్ అమలైతే ఏమవుతుంది, ఈ సంక్షేమం యొక్క ఫేట్ అయితే, అప్పులు తీసుకుని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఫేట్ ఏమవుతుంది, నిర్విరామంగా జరుగుతున్న ఈ డబ్బు డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఎంతవరకు కొనసాగుతుంది, దీనికి ఒక చెక్ మేట్ ఏర్పాటు పెట్టినట్లయితే ఎఫెక్ట్ అయ్యేటువంటి స్టేట్స్ ఏంటి, మరీ ముఖ్యంగా వాటిల్లో ఈ ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎంతవరకు ఉండబోతోంది అనేటువంటి వివరాలను మనం ముందుకు కొంచెం వెళ్ళి చూద్దాం. ప్రస్తుతం సంక్షేమ పథకాలు ఎక్కువగా పోటాపోటీ పడుతూ చేస్తున్న రాష్ట్రాలు ఏంటంటే తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు ఈ సంక్షేమ కార్యక్రమాలని పోటాపోటీ మీద అప్పులు చేస్తూ ఇవి అమలు చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే ఇండైరెక్ట్ గా ఓటర్స్ ని ముందుగానే 5 సంవత్సరాలలో గవర్నమెంట్ తన దగ్గర ఉన్న ట్యాక్స్ రూపంలో చెల్లించబడిన డబ్బుల్ని ఫ్రీగా ఈ సంక్షేమ కార్యక్రమాల మీద డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఆ యొక్క ఓటర్స్ ని ముందుగానే కొనుక్కోవడం అనేటువంటి జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియలో పొటాపడుతున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. కానీ వాటిలో ఇంపార్టెంట్ గా అప్పులు చేసి మరీ ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాలుగా నేను చెప్పిన రాష్ట్రాలని పేర్కొనబడడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలపై ఆల్మోస్ట్ 2-3% ఆఫ్ జిఎస్డిపి ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతోంది. అంటే ఇది ఏదైతే ఎస్బీఐ సజెస్ట్ చేయబడిన 1% క్యాప్ ఉందో దానికన్నా మినిమం అనదర్ 1% నుంచి 2% వరకు కూడా ఎక్కువ ఖర్చు పెడుతోంది. ఈ ఎక్కువ ఖర్చు పెట్టడానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అప్పు చేసి మళ్ళీ పప్పు కూడా అన్నట్లుగా ఈ డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అయితే ఈ 1% క్యాప్ ఎప్పుడైతే అమల్లోకి వస్తుందో ఈ సంక్షేమ కార్యక్రమాల మీద కూడా క్యాప్ పడుతుంది. కాబట్టి వీటిని రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అప్పులు కూడా మరీ ఇంకా పెరగకుండా ఒక విధమైన డెట్ లో డిసిప్లిన్ రాబట్టే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఒక విధంగా ఈ క్యాప్ అనేటువంటిది స్టేట్ యొక్క ఫైనాన్సెస్ ని ఒక విధమైన డిసిప్లిన్ లోకి తీసుకురావడానికి ఎంతైనా ఉపయోగపడుతుంది. టోటల్ లయబిలిటీస్ ఆంధ్రప్రదేశ్ కి యాజ్ ఆన్ టుడే 5,20,596 crores ఉన్నాయన్నమాట. ఈ టోటల్ లయబిలిటీస్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆల్మోస్ట్ 21,000 crores ఇంట్రెస్ట్ గా ప్రతి సంవత్సరం కట్టవలసి వస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పు 44% to 52% ఆఫ్ జిఎస్డిపి ఉంటుందన్నమాట. అంతేకాకుండా
ఎస్టిమేట్స్ ప్రకారం ఇంట్రెస్ట్ బట్ నేను చెప్పినట్లుగా 21,000 crores వరకు ఉంటుంది. ఇంకా పెరగచ్చు, కానీ 21,000 crores అన్న మినిమం సైడ్ ఉండొచ్చు. ఇకపై 1% క్యాప్ ఆన్ ఫ్రీబీస్ ఆర్ సంక్షేమ పథకాలు వచ్చినట్లయితే కనుక ఈ సంక్షేమ పథకాల మీద క్యాప్ పడుతుంది కాబట్టి ఏదైనా బారోయింగ్స్ చేసినట్లయితే స్టేట్ ఆ బారోయింగ్స్ ఎక్కువ శాతం డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు లీస్ట్ ప్రిఫర్డ్ గా ఉందో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఆ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అలా ఆవశ్యకత ఏర్పడినప్పుడు దాని ద్వారా రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ నలుమూలల నుంచి జరిగే అవకాశం ఉంది ఒక్క సంక్షేమ పథకాలే కాకుండా. అదేవిధంగా ఈ ఫ్రీబీస్ గురించి మాట్లాడి ఓట్స్ పొందే వారికి ఇక పై నుంచి ఈ 1% క్యాప్ కానీ అమల్లోకి వచ్చినట్లయితే వారి యొక్క మాటలు చెల్లుబాటు కాకపోవచ్చు. అయితే లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ గురించి ప్రజలు ఎక్కువగా ఆలోచించే అవకాశం ఏర్పడుతుంది. ఎంచేతంటే ఈ ఫ్రీబీస్ ప్రామిస్ చేసే వాళ్ళకి కూడా ఒక విధమైన కళ్యం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ 1% క్యాప్ తోను ఇది అమలైనట్లయితే సంక్షేమ పథకాలని ఫ్రీగా విచ్చలవిడిగా ప్రామిస్ చేసే వాళ్ళకి అది ఒక రెస్ట్రిక్షన్ గానే మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.